ముందుగా హెడ్లైన్స్. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు సరే, అట్టడుగు వర్గాల పరిస్థితి ఏమిటి? ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకి హరి. నరసాపురం గ్రామంలో కరెంటు షాక్ తో వ్యక్తి మృతి, మోటార్ రిపేరు చేస్తుండగా చోటు చేసుకున్న ఘటన. విద్యుత్ సమస్యలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే పద్మాదేవంతరెడ్డి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించిన ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కరోనా నివారణకు ఆనందయ్య మందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజేశ్వరరావు దేశపాండే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చిన్న పటేల్, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యరావు, శ్రీశైలం యాదవ్, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. సమాజంలో ఆత్మగౌరవం విలువలున్న వారికి 10% రిజర్వేషన్లు ఇస్తే పేదరికానికి పుట్టిల్లు, నిరంతరం వివక్షతకు గురవుతూ బతుకుతున్న దళిత గిరిజనుల సంగతి ఏమిటని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకి హరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈడబ్ల్యూఎస్ జీవోను 62ను రద్దు చేయాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ జేఏసీ స్క్వైరో ఆధ్వర్యంలో పూలమాల వేసి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు స్క్వైరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం రాజ్యం దేశంలోని పౌరుల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించాలని, హోదా అవకాశాలు మరియు సౌకర్యాలతో అసమానతల పౌరుల మధ్య మరియు పౌర సమూహాల మధ్య వేర్వేరు ప్రాంతాల మధ్య తొలగించాలని చెప్తుందన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ధిక్కారణ కింద వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీవో నంబర్ 66ను రద్దు చేయాలని, లేని పక్షంలో ఎస్సీ ఎస్టీలను కాపాడుకోవడానికి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వెంటనే రద్దు చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీ మరియు స్వేరో ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ముందు తెలియజేయడం ఏమనగా, జీవో నంబర్ 66 అసలు అర్థం ఏమిటంటే అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారంట. అంటే అగ్రవర్ణాల్లో కూడా పేదలు లేరనడానికి సందేహం లేదు. నిజంగానే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నమాట నిజం. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తే వందల సంవత్సరాల నుండి పేదరికము, అణచివేత, దోపిడీ, వివక్షత గురయ్యి కులం పేరు చెప్పితేనే మూడు గుట్టని పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి దళిత గిరిజనులకు ఈ జీవో అనేది ఒక శాపంగా మారుతుందనేది దళిత గిరిజన సంఘాల జేఏసీ భావన. మరి అలాంటప్పుడు అగ్రవర్ణాల్లోని వ్యక్తులకు కుల ప్రభావంతో ఈ సమాజంలో ఆత్మగౌరవం అన్న బలంగా ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ లేకున్నప్పటికీ సమాజంలో వాళ్ళకి గౌరవ మర్యాద లభిస్తూ ఏదో ఒక మెరుగు వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తుంటే ఈ ప్రభుత్వాలు వారిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో జీవో నంబర్ 66 తెచ్చి దళిత గిరిజనులను మరింత మోసం చేసే విధంగా జీవో విడుదల చేయడం అనేది చాలా దుర్మార్గంగా దళిత గిరిజన సంఘాల జేఏసీ భావిస్తుంది. మరియు ఈరోజు దళిత గిరిజనులు అనేటోళ్ళు అధిక శాతం జనాభా కలిగి ఉన్నప్పటికీ వారికి మాత్రం 15% మాత్రమే రిజర్వేషన్ కల్పించడంలో కూడా ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని కుట్రగా జేఏసీ బలంగా నమ్ముతోంది. మరి అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీలోని దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు దళిత గిరిజనులను సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తే అన్ని కులాలకు కార్పొరేషన్లంటూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ అన్ని కులాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి తయారవుతున్నారే తప్ప ఉన్న గతంలో 100 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్
ఎస్టీ కార్పొరేషన్కు మాత్రము నిధులు ఇవ్వడంలో ఒక సింగల్ పైసా కూడా ఇవ్వకపోకుండా దళిత గిరిజనులను మోసం చేయడం కూడా దుర్మార్గము, బాధాకరం అని చెప్పేసి కూడా మేము జేఏసీగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాం. అలాగే ఏవైతే దళిత గిరిజనుల అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రఘు ఫంక్షన్ హాల్లో తాడిపత్రి, పుట్లూరు, ఎళ్లనూరు మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాడిపత్రి, పుట్లూరు, ఎళ్లనూరు మండలాల్లో సర్పంచ్గా పోటీ చేసిన వారు, గెలిచిన వారు, ఆయా పంచాయతీల నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరయ్యారు. నెల్లూరు వేదపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నాగమ్మ కాలనీలో నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. నాగమ్మ కాలనీలో ఒంటరిగా ఉండే నాగభూషణమ్మను దారుణంగా హత్య చేసి మెడలో చైను, గాజులు, దుండగులు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అర్ధరాత్రి వరకు కొంతమంది యువకులు మందు తాగుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పోలీసులు ఏరియాలో గస్తీ నిర్వహించాలని వారు కోరారు. పత్రం కూడా వచ్చిందంట అమ్మ, తల్లి నిద్రపోతున్నదని సీరియస్ వాళ్ళు చెప్పాక వెళ్ళింది. మిట్ట మిందోళ్ళు ఎక్కడెక్కడ గుంపంతా ఈడేనా చంపుతారమ్మా. ఒక దిక్కు మొక్కు లేదు, కాళ్ళు చేతులు పడిపోయి ఏదో ఎవరు చూసేవాళ్ళు లేరని మేము జాలి తలుచుకొని మా అత్తమ్మ ఇల్లిస్తే మేమేదో అపురూకంగా ఆయన చూసుకుంటా ఉంటే ఈ రోజు ఆ పని చేసేదమ్మా. కొట్టినా పరిగెత్తలేదు అలాంటి మనిషిని వచ్చేసేది. ఆ పాప కూడా తెచ్చి చేసి మాట్లాడి సాయంత్రం వస్తానక్క అని చెప్పి నేను రెండు సార్లు వస్తానమ్మా. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన పచ్చబొట్ల మహేష్ అనే వ్యక్తి తన ఇంట్లో మోటార్ రిపేర్ చేస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. పచ్చబొట్ల మహేష్ తన ఇంట్లోనే మోటార్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని అక్కడ స్థానికులు తెలిపారు. మహేష్ ఆ కుటుంబానికి ఒకటి కొడుకు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలవుకున్నాయి. ఒక్క గుర్తు
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవన్ రెడ్డి ముందుంటారు. ప్రస్తుతం వర్షాలు విస్తరంగా కురుస్తుండటంతో విద్యుత్ సమస్య తలెత్తడంతో వెంటనే విద్యుత్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. మెదక్లోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పల్లెలు పట్టణాల్లోని తేడా లేకుండా వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ అందించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. రెండింటికి మధ్యలో పైపు ఉంటుంది, అమ్మకట్టం ఇదిగో 1 కిలోమీటర్ ఉంటుంది. కాండా వస్తుంది అక్కడికి, అక్కడ నుండి ఫీజిబిలిటీ లేదు, ఇక్కడ నుండి కరెంట్ ఇచ్చే ఫీజిబిలిటీ లేదు. ఫోన్ వేసుకోవాలి, ఫోన్ ఉండాలి, కరెంట్ అవసరం. కిలోమీటర్ అంటే ఈ మళ్ళీ చాలా ప్రమాణాల ఈ సమస్య ఉంది. వైకుంఠ ధామాలు కొంచెం దూరంగా ఇస్తున్నారు ప్లేస్ అక్కడ ఎలక్ట్రిక్. ఇప్పుడు అక్కడ ఒక వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలంటే బోర్ వేస్తున్నారు, మోటార్ పెడుతున్నారు, కరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఈ లెక్క అది కొంచెం మనం పవర్ సప్లై చేయగలిగితేనే అవి మనం తీసుకుంటాం. సదాశివపేట పట్టణ శివారులో గల ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ పరిశ్రమలో బిఎంఎస్ గెలుపు భారీగా పుంజుకుంది. దీంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆషాఢ మాసంలో తొలి రోజున ప్రకృతి స్వరూపిణి మరియు దుర్గా స్వరూపిణి అయిన శ్రీ శాకాంబరి దేవిని ఆరాధించడం సర్వసాధారణం. ఋతుపవనాలు ప్రవేశించే సందర్భంలో ప్రకృతి అంతా శోభాయమానంగా ఉండాలని, సమస్త విశ్వ ప్రజానీకం అంతా కూడా ఈ సీజన్లో వచ్చే వింత వ్యాధుల బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శాకపాకములకు అధిపతి అయిన శ్రీ శాకాంబరి దేవిని ఈ రోజున స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరదేవి ఆలయంలో వాసవి మూల విరాట్కు ప్రధానాచార్యులు వాసుదేవ శర్మచే అలంకరించడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, ఆ మూల విరాట్కు సుగంధ ద్రవ్యాలతో పంచామృతులతో అభిషేకించి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. లలిత సహస్ర నామార్చన పారాయణతో గుత్తిపట్టణంలోని ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి ఆకుల అనిత అధ్యక్షతన గుత్తిపట్టణంలోని ఆర్యవైశ్య మహిళా మణులు గుత్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాబట్టి మనం కూడా అందరూ గోరింటాకు పెట్టుకొని అందరూ సంతోషంగా ఆషాఢ మాస గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ నేను చెప్పాలి, ఎవరైనా గోరింటాకు తీసుకో ఆరు నెలకి మహిళలందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఆరు నెలల నుంచి ఇక్కడ సాగుతున్నాము ఉండాలి. ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా పెడదామని ఆలోచన చేస్తున్నాము. నెక్స్ట్ వారం అయిన తర్వాత మళ్ళీ వారంగా చెప్తాం మేము అందరికీ కలిసి. ర్భగం పోషణం బ్రహ్మణస్పతి సోమముతరుద్రగం ఆ ప్యాకెట్స్ మనందరికి సప్లై చేస్తారనమాట. ఆ మందును ఎలా వాడాలి అనే విధానాన్ని కూడా వాట్సాప్ లో ఈరోజు పెట్టినాను. ఇంకా కొంతమంది చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి వాట్సాప్ లో. ఇప్పుడు కూడా వాడి ఒకసారి చెప్తారు ఆ మందు ఎలా వాడాలి, మీరు ఎలా తీసుకోవాలి అని.
అందరూ తీసుకొని పోయండి, తీసుకొని పోటి ఆ మందు ఎలా వాడాలి అనేది కూడా ఒకసారి వినండి. ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం బురుగు వంద కొత్త వీధి మధ్య నూతనంగా కేవలం సిమెంట్ తూములతో నిర్మించిన వంతెన ఏజెన్సీలో 42 గ్రామాల ప్రజలకు వాహనాల రవాణాకు ఉపయోగపడవలసిన వంతెన గంగ పాలైంది. ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరం వెళ్లాలంటే పోలవరం ముంపు బాధితులు ఎక్కువగా ఈ మార్గం ద్వారానే వెళ్తుంటారు. ఈ వంతెన పిల్లర్ వేయకుండా తూతూ మంత్రంగా సిమెంట్ తూరలతో దాదాపు 3,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు నాసిరకం మెటీరియల్ వాడటం వల్ల ఆ వంతెన కొట్టుకుపోయింది. అధికారులు అజమాయిషీ లేదా లేక కాసులకు కకృతి పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. నాసిరకం మెటీరియల్తో కాంట్రాక్టు వంతెన నిర్మాణం చేయడం వలనే ఇలా జరిగిందని ఈ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ చేస్తున్న పనులను అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు.